లాస్ట్ నైట్ బిగ్ బాస్ కూడా చాలా లేట్ అయింది. కొంచెం నిన్న రెండు రోజులు శనివారం ఆదివారం కొంచెం కొన్ని సమస్యలు అన్నీ తీర్చాల్సి వచ్చింది. సో ఇట్ వాజ్ ఇట్ బికేమ్ లేట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ కంగ్రాచులేట్ మై డైరెక్టర్ రాహుల్ రవీంద్ర ఫర్ బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్, ఒరిజినల్ స్క్రీన్ ప్లే, నేషనల్ అవార్డ్, నాట్ జస్ట్ రీజనల్, ఇట్స్ అ నేషనల్ అవార్డ్ అండ్ రవీంద్రన్కి వచ్చింది. కంగ్రాచులేషన్స్. చెప్పండి, కొట్టొచ్చు మనందరం. అండ్ వాట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇస్ ఈ సంవత్సరం ఇంతకుముందు ఒక్కసారే ఎప్పుడో 8 అవార్డ్స్ వచ్చినాయి తెలుగు సినిమాలకి. దాని తర్వాత తెలుగు సినిమాలకు అవార్డ్స్ రావటం తగ్గిపోయింది నేషనల్ అవార్డ్స్లో. అండ్ దిస్ ఇయర్ 7 అవార్డ్స్ వచ్చాయి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మహానటికి కీర్తి సురేష్కి షీ గాట్ ద నేషనల్ అవార్డ్ బెస్ట్ యాక్ట్రెస్ ఫర్ ద హోల్ కంట్రీ. అండ్ అలాగే రంగస్థలంకి వచ్చాయి అండ్ ఆక్కి వచ్చాయి అండ్ చీలాసావు, ఈ మూడు ఈ సినిమాలకు వచ్చాయి. చీలాసావుతో నాకు నేను ఆయన పార్ట్ ప్రొడ్యూసర్, సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సినిమా చూసి నాకు బాగా నచ్చి సినిమా నేను చేస్తానని చెప్పి తీసుకున్నాను అప్పుడు. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ మీ. అండ్ అలాగే నేను ఎప్పుడు ఆల్ మై నా కెరియర్ అంతా నేను ఎప్పుడు ఏదో కొత్తదనం, రీఇన్వెంటింగ్ మై సెల్ఫ్, ఏదోటి చేయాలి కొత్తదనం అని చేస్తూనే ఉన్నాను. నాకు నేను ఒక రకమైన సినిమా, సేమ్ టైప్ ఆఫ్ సినిమా చేస్తున్నప్పుడు నాకు నచ్చట్లేదు, అలాగే యూత్కి కూడా నచ్చట్లేదు, ఏదో చేయాలి అని అప్పుడు గీతాంజలి అనే సినిమా తీశాను. ఫస్ట్ టైం నేను రెగ్యులర్ మన సినిమా నుంచి బయటికి వెళ్ళి ఆ సినిమాని ఇప్పుడు ఆ సినిమా యాక్చువల్లీ ఇట్స్ అ కల్ట్ క్లాసిక్ నౌ. గీతాంజలి గురించి అందరూ మాట్లాడతారు. అండ్ నాకు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు బాగా గుర్తు, సినిమా రిలీజ్ అయినగానే ఇమ్మీడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేయడం చాలా టైం పట్టింది. అప్పుడు మనకి హార్డ్ డిస్క్లో కానీ డిజిటల్గా కానీ సినిమాలు వెళ్ళేవి కావు. ఫోన్లు చేసేస్తే ఇమ్మీడియట్గా ఎడిట్ చేసేవారు అక్కడికక్కడ ఆ ప్రింట్ ఆ రీల్ని. దిస్ ఐఎమ్ టాకింగ్ ఇన్ 1988. సీడెడ్ను కొన్ని థియేటర్స్లో యాక్చువల్లీ ఆ సినిమాని బిగినింగ్ పార్ట్ అంతా తీసేసి జగడం అనే సాంగ్ నుంచి స్టార్ట్ చేశారు. ఏమిటి అని ఆ డిస్ట్రిబ్యూటర్స్కినూ ఎడిటర్స్కి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే అసలు హీరోకి ముందు క్యాన్సర్ రావడం అని చెప్పేయటం ఏంటి సార్, ముందే డల్ చేసేయటం ఏంటి సినిమా అని చెప్పి ఆ బిట్ అక్కడ నుంచి తీసేసి మళ్ళీ లాస్ట్లో ఎక్కడో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫ్లాష్ బ్యాక్ చేశారు. బట్ స్టిల్ ఫైనలీ ఆ సినిమా యాక్సెప్ట్ అయిన ఒక వారం తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేశారు అండ్ ఇట్ బికేమ్ కల్ట్ క్లాసిక్. ఇప్పుడు కూడా అందరూ నా బెస్ట్ ఫిలిమ్స్లో ఏది అంటే గీతాంజలి అంటారు. అలాగే ఒక శివ అయిన తర్వాత కొన్ని సినిమాలు అయిన తర్వాత నిర్ణయం అనే సినిమా చేశాను అండ్ నిర్ణయం కూడా ఇప్పుడు చక్కటి సినిమా, మంచి సినిమా అంటారు. బట్ నిర్ణయం మేము పడ్డ తిప్పలు, మేము పడ్డ ఆందోళన బిగినింగ్ 3-4 డేస్లో ఆ 1 డేలో నాకు తెలుసు. అండ్ ఇలాగే కాదు ఎన్నో సినిమాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు నేను చేసిన సినిమాల్లో. ఐ మీన్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్ ఇప్పుడు నేను చేసిన మన్మధుడు టు అ క్లాసిక్ లైక్ అన్నమయ్య, ఆ తప్పు చేయటం కూడా. బట్ 8వ రోజో 9వ రోజో కంప్లీట్ స్టేట్లో టర్మినేషన్కి వచ్చేసింది సినిమా. అంటే ఏ సినిమా ఏ థియేటర్లో కూడా అది షేర్ కూడా రాకుండా రెంట్లు కూడా చేయలేనంత వచ్చినప్పుడు రావేంద్ర గారు, నేను, దొరసంరాజు గారు అప్పుడు ఏం చేయాలి అసలు చాలా బాధపడ్డాం. మేమేమో చాలా మంచి సినిమా తీసాము, చాలా వెరీ గుడ్ ఫిలిం, ఎక్కడి నుంచి ఫోన్లు వస్తుంటే చెప్పడం కానీ ఇంటికి వచ్చేసి చాలామంది కన్నీళ్లు పెట్టుకుని అని చెప్పిన టైమ్స్ ఉన్నాయి. బట్ అంటుకుని అప్పుడు రావేంద్ర గారును దొరసంరాజు గారు ఏమీ తోచక ఒక టూర్ వెళ్తే బాగుంటుంది అని చెప్పి నన్ను టూర్కి కూడా తీసుకెళ్లారు. బట్ అది కూడా ఏమీ చేయలేదు. అండ్ 11th డే సడన్లీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ మ్యాటినీ నుంచి ఆల్ థియేటర్స్ ఎవ్రీవేర్ హౌస్ఫుల్స్కి వచ్చింది. అంటే ఒక కొత్తగా దానికి ముందే నాకు రిలీజ్ అయిన సినిమా నిన్నే పెళ్ళాడతా, నాగార్జునని ఇలా చూడొచ్చా, బాగా చేశాడా, అది టాక్ స్ప్రెడ్ అయ్యేటప్పటికి అంత టైం పట్టింది.
అండ్ బట్ 11th డే నుంచి మీ అందరికీ తెలుసు అది ఏమైందో, ఆ సినిమా ఎంత ఎంత నాకు నేషనల్ అవార్డు వచ్చింది, ఈ సినిమాకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, అండ్ ఇట్ వాజ్ యాక్సెప్టెడ్ బై పీపుల్. ఇంకా దాని గురించి మాట్లాడతారు. వై ఐఎమ్ సేయింగ్ ఆల్ దిస్ ఇస్ ఐఎమ్ నాట్, ఇప్పుడు నేను మన్మధుడు 2ని ఆ సినిమాలతో కంపేర్ చేయడానికి కానే కాదు. ప్లీజ్ డోంట్ టేక్ మీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అండ్ సే నాగార్జున ఇస్ కంపేరింగ్ ఆ సినిమాతో కంపేర్ చేస్తున్నాడు, ఒరిజినల్ మన్మధుడుతో కంపేర్ చేస్తున్నాడు అనేది మాత్రం కాదు. అండ్ ఒరిజినల్ మన్మధుడు కూడా నాకు బాగా గుర్తు, మా డైరెక్టర్ విజయభాస్కర్ గారు వచ్చి ఏదో తప్పు చేసాము సార్, ఎక్కడో మిస్ అయిపోయాము, ఏంటి మనకేంటి ఇది అవ్వట్లేదు అనేటప్పటికీ ఏం లేదండి, ఇది కొత్త రకమైన సినిమా, కొత్త రకమైన డైలాగ్స్, అప్పటి వరకు లేని డైలాగ్స్, ఆ పంచ్ డైలాగ్స్ కానీ అవి కానీ టైం పడుతుందండి సినిమా అది చేయటానికి, దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ చెప్తుంది. సో అని చెప్పాము. అలాగే ఇప్పుడు ఎవ్రీబడి నోస్ ఆ సినిమా హౌ ఇట్ ఈస్ కాల్డ్ అది. సో అగైన్ ఐఎమ్ సేయింగ్ ప్లీజ్ ప్లీజ్ డోంట్ ఆ కాంటెక్స్ట్లోంచి బయటికి తీసేసి కంపేర్ చేయొద్దు. ఐ బెగ్ యూ టు డూ దాట్, డోంట్ డూ దాట్ ప్లీజ్, నాట్ టు డూ దాట్, కంపేర్ చేయొద్దు. నాది కంపేర్ మన్మధుడు కూడా, నేను మన్మధుడు 2 కొత్తగా రీఇన్వెంట్ చేసుకోవాలి, నేను నాలో కొత్తదనం నేను చూసుకోవాలి. ఇప్పుడు యూత్ ఏంటి కావాలి అనుకుంటున్నారు అని చెప్పి ఇవన్నీ చేసి రీఇన్వెన్షన్లో, లేకపోతే ఒక ఆర్టిస్టు, నేను మిగతా ఆర్టిస్టుల గురించి మాట్లాడను, నేను ఇవాళ ఇఫ్ యూ కెన్ కాల్ మీ అ స్టార్ ఆర్ వాట్ ఎవర్ పాపులర్ యాక్టర్ ఏమన్నా అనుకుంటే, ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసే నేను ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చాను. అండ్ ఇవాళ ఉన్నాను అంటే నేను ఈ చెప్పిన సినిమాలన్నీ మీకు గుర్తుంటాయి, ఆల్ ఆఫ్ దెమ్, అండ్ ఆల్ ఆఫ్ దెమ్ వేర్ ఎక్స్పెరిమెంట్స్, ఆల్ ఆఫ్ దెమ్, మోస్ట్ ఆఫ్ దెమ్ వేర్ ఎక్స్పెరిమెంట్స్ అట్ దట్ టైమ్, ఆర్ కొత్తదనం కోసం మేము చేసిన సినిమాలు ఇవన్నీ. అండ్ ఈ మన్మధుడు కూడా అలాగే చేసాం. అండ్ ఇట్ టేక్స్ టైమ్, కొంచెం ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయడానికి కొడుతుంది, ఏదో అనుకుంటాం, ఏదో కంపేర్ చేస్తాం ఏదో సినిమాలతో, అండ్ టేక్స్ టైమ్. అండ్ బట్ ఫైనలీ ఐఎమ్ ఓవర్వెల్మ్డ్, సో హ్యాపీ టు సీ ద కలెక్షన్స్ యెస్టర్డే అండ్ డే బి ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే నేను నాకు ఇట్ ఈస్ సో వెరీ హ్యాపీ యాజ్ అ ప్రొడ్యూసర్. కిరణ్ ఈజ్ ఆల్సో హ్యాపీ, ఐఎమ్ ఆల్సో హ్యాపీ యాజ్ అన్ యాక్టర్. అండ్ నాకు వస్తున్న కాల్స్ కానీ ఫ్యామిలీస్ దగ్గర నుంచి కానీ, ఎస్టర్డే నిన్న ఫస్ట్ షో సెకండ్ షో చూసి మల్టీప్లెక్స్ నుంచి థియేటర్స్ నుంచి టికెట్స్ కావాలని ఇది కావాలని అండ్ వచ్చే కాల్స్ కానీ అన్నీ సో వెరీ హ్యాపీ. అండ్ ఒక పక్క నుంచి బిగ్ బాస్ సంతోషం, ఒక పక్క నుంచి ఈ సంతోషం, చాలా హ్యాపీగా ఉన్నాను. అందుకనే దిస్ ఇస్ అ వెరీ గుడ్ సండే మార్నింగ్ ఫర్ మీ అండ్ అండ్ మీ అందరి ముందు వచ్చి మాట్లాడతా కూడా ఇవన్నీ చెప్పుకోటానికి. అండ్ అండ్ ఫ్యామిలీస్ కానీ వాళ్ళు కానీ చాలా నచ్చుతుంది వాళ్ళకి సినిమా, ద మదర్ అండ్ సన్, వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ అండ్ ద మదర్స్, ఆ మదర్కున్న తాపత్రయం, ఇతని కొడుకు గురించి ఏమైపోతాడు, నా కొడుకు తోడెవరు ఉంటారా ఇతనికి అనేది, దోస్ థింగ్స్. మా నాకు వెనల్ కిషోర్ మధ్యన ఉన్న కామెడీ కానీ అవి కానీ, అండ్ ఇట్స్ బీన్ యాక్సెప్టెడ్ వెరీ వెల్ ఎవ్రీథింగ్. ఫైనలీ ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్ ఆర్ ద నంబర్స్. ఫైనలీ ఎవరైనా చూసేది, ఫైనల్గా చూసేది నంబర్స్. నంబర్స్ బాగుంటేనే నేను ఇంకో సినిమా తీయగలుగుతాను, నేను మళ్ళీ ఫార్వర్డ్ వెళ్ళగలుగుతాను, అండ్ ప్రొడ్యూసర్ కూడా ఇంకో సినిమా తీయగలుగుతాడు. ఆ నంబర్స్ బాగుంటే చాలు, ఆ నంబర్స్ బాగున్నాయి. చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ అ సండే మార్నింగ్ అండ్ టెలింగ్ మీ కంగ్రాచులేషన్స్. అండ్ ఐ కెన్ సీ స్మైలింగ్ ఫేసెస్, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. యాక్టర్స్లో అందరూ గొప్ప యాక్టర్స్ అవ్వరు, అండ్ సో దట్ డజంట్ మీన్ అందరూ గొప్ప యాక్టర్స్ కాదు అని. జర్నలిస్ట్ అందరినీ, మీ జర్నలిస్ట్ అందరూ, జర్నలిజం అంటే యాక్టింగ్ అంది. సో డెఫినెట్లీ యూ హ్యాడ్ టు పుల్ ఇట్ అప్ అండ్ సే నో, యూ కెనాట్ సే దట్. సో దట్ ఈస్ హౌ దట్ హోల్ థాట్ ప్రాసెస్ కేమ్. అండ్ అండ్ యాక్సెప్ట్ కూడా చేసినట్టుంది అమ్మాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ వాట్ ఈస్ రాంగ్, ఇస్ రాంగ్ అనేది రాంగ్, రైట్ అనేది రైట్, దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. అంటేనండి, నాకు సార్ కూడా నాకు అదే చెప్పారు, నువ్వు థియేటర్స్కి వెళ్ళి రావు, థియేటర్స్కి వెళ్ళి అక్కడ ఏంటో చూడు అది నాకు చెప్పన్నారు. థియేటర్స్కి వెళ్ళాను,
ఐ థింక్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగా, నేను మా కో డైరెక్టర్ నానితో వెళ్తే ఒక 4-5 సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళాం. వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని జనాలు నవ్వుతుంటే, క్లాప్లు కొడుతుంటే, క్లైమాక్స్ సైలెంట్గా చూస్తుంటే అది అప్పుడు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఆ కరెక్ట్ సినిమాని తీసాం, జనాలు అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అనే ఒక నమ్మకం వచ్చింది. నిన్న కూడా మళ్ళీ థియేటర్స్కి వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ వీ వెంట్ ద క్రౌడ్స్ వర్ వెరీ గుడ్. నేను నిన్న ఫస్ట్ షో అండ్ సెకండ్ షో కొన్ని థియేటర్స్కి వెళ్ళాను. ఎవ్రీవేర్ వీ వెంట్ ఇట్ వాస్ హౌస్ఫుల్ అండ్ పీపుల్ వర్ ఎంజాయింగ్ ఇట్. ద క్లాపింగ్, లాఫింగ్, సార్ కిషోర్ కెమిస్ట్రీకి కానీ, రావ్ రమేష్ గారి సీన్స్కి కానీ అన్నిటికీ క్లాప్లు కొడుతున్నారు. అవంతిక క్యారెక్టర్ బాగా నచ్చేసినట్టుంది అందరికీ, దానికి క్లాప్స్ కొడుతున్నారు. అండ్ అలానే క్లైమాక్స్ కూర్చొని సైలెంట్గా చూశారు, బయటికి వచ్చేటప్పుడు ఒక మంచి స్మైల్తో బయటికి వచ్చారు. సో వెరీ వెరీ హ్యాపీ అండి. ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. చాలా నేర్చుకున్నాను అది చూసి. ఓకే, ఇక్కడ ఇలా చేయాలి, అక్కడ అలా చేయాలని. సో యా, కూడా సాంగ్స్ చేయాలని నేను చైతన్యని పిలిచాను. అండ్ చక్కటి మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పుడు తను ఇచ్చిన వన్ ఆఫ్ ద సాంగ్స్, వన్ ఆర్ టూ ఆఫ్ ద సాంగ్స్ ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉన్నాయి. అండ్ ఏ మనీ నా సాంగ్ ఇస్ ట్రెండింగ్ రైట్ నౌ అండ్ నెంబర్ వన్ ట్రెండింగ్లో ఉంది. చైతన్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. RX100 తర్వాత యాక్చువల్లీ నాకు బేసిక్గా ఫిలిం బ్యాక్గ్రౌండ్లో ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, మా పేరెంట్స్ కానీ ఎవరికైనా. సో లైక్ ఒక సాంగ్ మూవీ చేయడం, మ్యూజిక్ చేయడం అనేది నాకు చాలా చిన్నప్పటి నుండి చాలా ప్యాషన్ చాలా. సో ఆ అప్రోచ్లో నేను చేస్తున్నప్పుడు అసలు ఎండ్ ఆఫ్ ది డే మనం ఎంత కష్ట, ఎంత నాలెడ్జ్తో నేర్చుకుని, ఎంత ఇంప్లిమెంట్ చేసి, ఎంత కొత్తగా చేయాలని ట్రై చేసిన ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు అసలు చాలా క్లౌడ్ 9 మూమెంట్ అండి ఇది. లైక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నాగార్జున గారు నిజంగా నాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు. నేను నా వర్క్ ఏంటో నేను చూపించుకోవడానికి ఒక మీడియం చాలా ఇంపార్టెంట్. సో RX100 నుండి నాకు అన్ని పాజిటివ్ వైబ్స్, అలాగే నాగార్జున గారి ఆపర్చునిటీ ఇవ్వడం, నేను అది ఇంప్లిమెంట్ చేయడానికి నాకు ఒక స్కోప్ దొరికింది. అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆడియన్స్ కూడా చాలా ఏదో చాలా హ్యాపీగా ఉంది ఎక్స్పీరియన్స్. అంటే మనం చేసిన కష్టానికి రిజల్ట్ కూడా అలా వస్తూ ఉంటే చాలా హ్యాపీ మూమెంట్ అది. నాకు మొత్తం అంతా ఈ మూవీ ప్రాసెస్ అంతా చాలా సరదాగా జరిగిందండి. అసలు బేసిక్గా చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను నేను ముందు. మన్మధుడు అనగానే నాకు చాలా టెన్షన్ వచ్చింది బేసిక్గా. అసలు అంటే ఇంప్లిమెంట్ చేసేది ఎలా ఉండబోతోంది అంటే, ఇప్పుడు మైండ్ చాలా కూల్గా చేయడం చాలా ఇంపార్టెంట్ ఏ కంపోజర్, ఏ క్రియేటివ్ వ్యక్తికైనా. సో ఆ మీడియం నాకు చాలా అసలు లిటరలీ 100% అని కూడా చెప్పకూడదు, 200% నాకు వచ్చింది. మొత్తం అంతా ఫ్రీగా, ఎంత ఫ్రీడమ్గా వర్క్ చేయడానికి స్కోప్ దొరికిందంటే నాకు. సో చాలా బాగా రెస్పాన్స్ కూడా అలా వచ్చింది. మూవీ కూడా చాలా, మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది నా మ్యూజిక్ మూవీకి అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు చాలా పెద్ద ఆపర్చునిటీ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దానికి మా నాకు సార్ సపోర్టు కాబట్టి ఆ వేస్టేజ్ ఏం లేదండి సినిమాలో, అది మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాను. అండ్ మరోవర్ ఒక చిన్న ఫోన్ కాల్ గురించి షేర్ చేసుకుంటానండి. నిన్న ఈవినింగ్ నాకు మా కజిన్ అంకుల్ ఒక నాకు కాల్ చేశాడు. కాల్ చేసి నీకు ప్రతి సినిమా చూసి చెప్తాను కదమ్మా, ఈ సినిమా కూడా చేసి చెప్పే ముందు కొంచెం ఒకసారి ఆలోచించాను. నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళిన, ఫ్యామిలీతో వెళ్ళలేదు సార్ సినిమాకి. ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఎలా ఎలా అనిపించింది అంటే, మన ఇప్పుడు స్కూల్ డేస్లో వెళ్ళే వాళ్ళు ఇలాంటి సినిమాలు మళ్ళీ నాలుగు వెళ్ళారా కలిసి చాలా బాగుందని చెప్పాడు. అంటే ఏం బాబాయ్ నిజమైన ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అంటే, నిజం చాలా బాగుందని బాగుంది. అండ్ ఎండ్లో ఒక డైనింగ్ టేబుల్ సీన్ గురించి బాగా షేర్ చేశాడండి. ఆ సీన్కి ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ కానీ, నాగార్జున గారి పెర్ఫార్మెన్స్ కానీ ఎంత బాగుంది అసలు. మాకు నిజంగా కరెక్టే కదా, ఇలాంటి సిచ్యువేషన్స్ మన ఇంట్లో మన బిహేవియర్ కూడా ఎలాగ ఉంటుంది కదా అని చెప్పి ఆయన అనిపిస్తుంది, ఆయన చెప్తుంటే నాకు అనిపించింది అవునమ్మా కరెక్టే కదా. మనం ఎడిట్ టేబుల్లో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూడలేదు, కానీ ఆయన చెప్తుంటే కరెక్టే కదా, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది కదా అని అనిపించింది. సినిమా చూసిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. నాకు అందులో ముఖ్యంగా వచ్చిన రెండు మంచి విషయాలు ఏంటంటే, కంటికి నిద్రకి మధ్య కన్నీళ్ళు అడ్డొస్తాయి అనే మాట ఒకటి, అలాగే అమ్మ తిడుతుంటే నీకు చిరాకు వస్తుంది కదా, ఏదో ఒకరోజు తిట్టడానికైనా అమ్మ ఉంటే బాగుంటుంది అని. ఈ రెండు మాటలకి చాలామంది చాలా చాలా మెచ్చుకున్నారు నన్ను. అలాగే ఈ సినిమాలో వాడిన పదప్రయోగాలు కానీ కొంచెం, అంటే ముందు బేసిక్గా ఈ స్క్రిప్ట్ రాహుల్ ఒక వెర్షన్ తన డైలాగ్ రాసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత తను నన్ను హైర్ చేసుకున్న తర్వాత ప్రతి సీన్ ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ డైలాగులు రాసినప్పుడు ఒక 1920s టైం పీరియడ్లో ఉండే తెలుగు భాష మాకు కావాలి అని చెప్పినప్పుడు అదొక మెయిన్ స్ట్రీమ్గా ఈ కథలో వెళ్ళింది. అది చాలా పెద్ద సక్సెస్, ప్లస్ అయింది సినిమాకి. ముఖ్యంగా రావు రమేష్ గారి మాటలు కానీ, వెన్నెల కిషోర్ గారి మాటలు కానీ, ఆ కుటుంబం మధ్య ఉండే ఎమోషన్స్ కానీ, ఇవన్నీ థియేటర్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అందరిలాగే. అంటే ప్రతి ఒక్కరిలాగే అందరిలాగే నేను కూడా స్టార్టింగ్లో కొంచెం ఎలా ఉండబోతుంది, ఎలా తీసుకుంటారనే చిన్న టెన్షన్ ఉండింది. బట్ ఎప్పుడైతే థియేటర్స్కి వెళ్ళి జనాల మధ్య కూర్చుని నేను వాళ్ళ స్పందన విన్నానో, ఆ తర్వాత నుంచి నాకు ఇంకా సంతోషంగా అనిపించిందండి. సో అంతకు మించి మాకు పెద్దగా కావాల్సింది ఏం లేదు.
థియేటర్లోకి వెళ్ళడం, జనాలు థియేటర్లో ఎలా రెస్పాండ్ అవుతున్నారో చూడడం, అదే ఇంటికి తీసుకెళ్ళడం, అంతకుమించి మాకేం అక్కర్లేదు. ఆ విషయంలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఆ విషయంగా నేను అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, ముఖ్యంగా నాగార్జున గారికి, రాహుల్ గారికి. మా కాస్ట్ గురించి, మా మదర్ లక్ష్మి గారు నిన్నే పెళ్ళాడుతా తర్వాత చేయటం, ఆమెతో ఎప్పటి నుంచి ఓ సినిమా చేయాలి ఆమెతో మళ్ళీ అని అనుకున్నాను. నిన్నే పెళ్ళాడుతా తర్వాత రోల్ దొరకలేదు, కరెక్ట్ రోలు. ఈ రోల్ ఈ సినిమాలో ఆ మదర్ రోలు చక్కటి రోలు ఉంటే బాగుంటుంది, ఆమె కరెక్ట్గా హుందాగా కరెక్ట్గా చేస్తారని. అండ్ ఆమె షీ వాజ్ ఎక్సలెంట్ ఇన్ ద ఫిలిం, నా మా రిలేషన్షిప్. అలాగే జాన్సీ, నా సిస్టర్ జాన్సీ, దేవదర్శిని అండ్ నిశాంతి, వీళ్ళ ముగ్గురు అండ్ ఒక బావ కిట్టు, సో ఆల్ దీస్ పీపుల్. అండ్ వాళ్ళే కాకుండా వెన్నెల కిషోర్ కానీ, ఈ వాజ్ హిలేరియస్. వెన్నెల కిషోరు మా మధ్యన రిలేషన్షిప్, ఒక టామ్ అండ్ జెర్రీ లాంటి రిలేషన్షిప్. అండ్ త్రూ అవుట్ ద ఫిలిం ఇట్ వాజ్ వెరీ వెరీ గుడ్. అండ్ అఫ్కోర్స్ నన్ అండ్ రావు రమేష్ గారు, మా మామయ్య రోల్ ప్లే చేశారు. అండ్ ఒక ఎక్కడో పోర్చుగల్లో తీసిన సినిమాకి చక్క తెలుగు నేటివిటీ తీసుకొచ్చి ఆయన ఆ సినిమాకి తీసుకొచ్చారు. అండ్ అఫ్కోర్స్ రకుల్ ప్రీత్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ రకుల్ ఫర్ బీయింగ్ దేర్. అండ్ ఇటు ఒక క్యారెక్టర్స్, ఇటువంటి క్యారెక్టర్స్ దొరుకుతుంది చాలా కష్టం హీరోయిన్స్కి. అండ్ ఈ సినిమాలో షీ వాజ్ వెరీ వెరీ గుడ్ అండ్ పర్ఫెక్ట్గా చేసింది ఆ క్యారెక్టరు. అండ్ థ్యాంక్ యూ అగైన్ ఫర్ రకుల్ అండ్ రెస్ట్ ఆఫ్ ద కాస్ట్. బయట ప్రేక్షకుల్లో లేదనుకుంటున్నాను, మన ఇండస్ట్రీ వర్గాల్లో అట్లా ఉందనుకుంటున్నాను. ఎందుకంటే ప్రేక్షకుల్లో డివైడెడ్ టాక్ ఉంటే ఆ కలెక్షన్స్ ఉండవు. అండ్ ఫైనల్లీ ఆ డిసిఆర్లు చూసుకున్నప్పుడు, ఆ కలెక్షన్స్ చూసుకున్నప్పుడు అండ్ ఆ డివైడెడ్ టాక్ ఏమీ కనపట్టలేదు. అండ్ యాజ్ ఈ ముందుకెళ్ళిన కొద్దీ కొత్తదనము, ఇవన్నీ కొత్తగా ఉంది సినిమా, ఇది బాగా, ఇది న్యూ ఏజ్ సినిమా అనేది నాకు బాగా వినపడుతుంది. సో అదే కంటిన్యూ అవుతే ఇండస్ట్రీలో కూడా డివైడెడ్ టాక్ మారిపోతుంది, పాజిటివ్ టాక్ వచ్చేస్తుందని నమ్మకం. కంటెంపరీ సినిమాస్లో ఇది ఒక న్యూ జనరేషన్ కైండ్ ఆఫ్ మూవీ అనుకోవచ్చా? బాలీవుడ్లో కూడా ఇలాంటి ట్రెండ్? అబ్సల్యూట్లీ, న్యూ జనరేషన్ మూవీ ట్రై చేయాలి. నాకు ఇష్టం ఎప్పటికప్పుడు ట్రై చేయటం కొత్త కొత్త. సో న్యూ జనరేషన్ మూవీ, న్యూ ఏజ్ మూవీ అనేది కూడా బాగా వినపడుతుంది నాకు. నాకు చాలామంది ఫోన్ చేసి ఇది చాలా కొత్త న్యూ ఏజ్గా ఉండే సినిమా అన్నారు. సో మేబీ దట్ ఈస్ ద రైట్ వర్డ్. అండ్ ఆల్సో మీరు అన్నట్టు న్యూ జనరేషన్, అదే ట్రై చేశాము. అండ్ ఈ న్యూ జనరేషన్కి, న్యూ ఏజ్కి నచ్చుతుందని నమ్మకం. టైటిల్ మన్మధుడు అని పెట్టినా కూడా సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్కి చాలా కీ ఇంపార్టెన్స్ ఇచ్చారు, అందువల్ల టైటిల్ మన్మధుడు అనేది ఏమన్నా ఇబ్బందికరంగా తయారైంది అనుకోవచ్చు? ఎస్, ఇబ్బంది అవుతుంది. ఒకసారి అది ప్లస్ అవుతుంది, ఒకసారి ఇబ్బంది అవుతుంది. నాగేశ్వరరావు గారి అబ్బాయికి, నాగార్జునకి అది ఇబ్బంది అయింది బిగినింగ్లో, తర్వాత ప్లస్ అయింది. ఫస్ట్ సినిమాకి ప్లస్ అయింది, రెండో సినిమా నుంచి ఇబ్బంది అయింది. సో వెన్ యూ యూజ్ అ లెజెండరీ కల్ట్ నేమ్, ఐ ఆల్వేస్ దానికి ప్లసెస్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి. సో రెండు పెట్టుకోవాలి. ఎవరు చేయని కథలు గట్ట మీకు చేయడం అలవాటు, అండ్ యు హావ్ బీన్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ రైట్ ఫ్రమ్ ది డే వన్. బట్ ఈ స్టేజ్ లో, ఒక స్టేజ్ లో అలాంటి ఎక్స్పెరిమెంట్ చేయడం చాలా రిస్క్ అని ఫీల్ అవుతుంది పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. బట్ వాట్ ఆర్ యువర్ గట్స్ టు డూ దట్ కైండ్ ఆఫ్? ఇట్ ఇస్ నాట్ గట్స్. ఒకసారి సక్సెస్ అయిన తర్వాత ఆ సక్సెస్నే పట్టుకుని ఎంతకాలం ఎలాడను. ఐ వాంట్ టు ట్రై యూజ్ ఆ సక్సెస్ని వాడుకుని కొత్త 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 పీపుల్కి ఆపర్చునిటీస్ ఇవ్వటం, కొత్త ట్రై చేయటం. ఇది నాకు సొంతగా వచ్చిన హ్యాబిట్ కాదు, ఇది నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. నాన్నగారు కూడా ఎప్పటి నుంచో, ఆయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉండేవారు. నాన్నగారికి కూడా అంత లాంగ్ స్టాండింగ్ క్యారెక్టరు, కెరియరు, అంత డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చాయంటే ఆయన ఇలాగే ట్రై చేస్తూ ఉండేవారు ఎప్పటికప్పుడు. కొత్త కొత్త డైరెక్టర్సు, కొత్త కొత్త రైటర్సు, అండ్ కొత్త రకమైన సినిమాలు. అండ్ మీరు ఒక్కసారి ఆయన సినిమాలని ఒక్కసారి తలుచుకుంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆ టైంలో అవన్నీ న్యూ జనరేషన్, న్యూ ఏజ్ ఫిల్మ్స్. ఒక మోగ మనసులు మీకు గుర్తుందో లేదో, ఆ టైంలో అది దాట్ లవ్ స్టోరీ. ఇప్పుడు మీరు చెప్తే అసలు తీస్తారా అని అడుగుతారు. అటువంటి లవ్ స్టోరీ సావిత్రి గారికిను, నాన్నగారికి మధ్యన ఉన్న లవ్ స్టోరీ. అండ్ సో బ్యూటిఫుల్లీ ట్రీటెడ్ బై ఆదిత్య సుబ్బారావు గారు అప్పుడు. అండ్ ఆయన సినిమాలన్నీ న్యూ ఏజ్, న్యూ జనరేషన్ ఫిలిమ్సే.
అది మేము అక్కడ నేర్చుకున్నాం. నేను చాలా ఉన్నాయండి, భయం వేస్తుంది. ఆయన అంత ఫార్వర్డ్ వెళ్ళిపోయారు. మీరు ఒకసారి ప్రేమ్ నగర్లో సినిమా చూస్తే ది ఫస్ట్ 30 మినిట్స్ ఆఫ్ ద ఫిలిం, అప్పుడు ఆ లే రాజా అని ఒక పాట ఉంది. దాని మీద అప్పుడు ట్రోలింగ్ లేదు, బట్ దాని మీద ఎన్ని విమర్శలు జరిగాయో నాకు తెలుసు. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్. అంటే దట్ ఈస్ వెరీ అసలు అన్హర్డ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. బట్ ఫైనల్గా సినిమా వచ్చేటప్పటికి జస్టిఫై చేశారు ఆ క్యారెక్టర్ ఏంటికి ఎందుకు అలా అయింది అని. అండ్ డాక్టర్ చక్రవర్తి, అన్ని న్యూ ఏజ్ ఫిలిమ్స్ అండి. అండ్ మిస్ అమ్మ ఇంటికి రావడం, ఇప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలుగానే నటిస్తారు కదండి. సో మన గుండమ్మ కథ, సారీ మిస్ అమ్మ అంట గుండమ్మ కథలో వాళ్ళిద్దరు భార్యాభర్తలుగానే నటిస్తారు అట్లా. సో మై దిస్ కొత్త కథలు కొత్త ఎన్నుకోవటం అక్కడ నుంచే వచ్చింది అన్ని చూసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇలా చేయొచ్చా అని నాకు ఒక ఐడియా ఇచ్చారు. నేను సార్తో మాట్లాడాను, ముగ్గురు ఇది బాగుంది కదా అని డిసైడ్ చేసాం. ఈరోజు థియేటర్లో దానికి రెస్పాన్స్ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నా. కిషోర్కే క్రెడిట్ అది. అది యాక్చువల్గా నాకు ఎందుకు స్తంభాన్ని ముట్టుకుంటున్నాను, స్తంభాన్ని ఎందుకు బాధ నాకు తెలియదు. అది ఒక ఫేమస్ మైమ్ అని కూడా తెలియదు నాకు, అది నిజంగా తెలియదు. అవునా, ఇది అంత పాపులరా, ఎందుకు అంత పాపులర్ అయిందంటే నాకు అర్థం కాలేదు. బికాజ్ నేను పెద్ద సోషల్ నెట్వర్క్లో ఎక్కువ ఈ మైమ్స్ కానీ అన్ని కానీ చూడను, అర్థం కాలేదు. అప్పుడు నాకు ఓపెన్ చేసి చూపిస్తే దానికి ఉన్న హిట్స్ చూసి ఓకే చేద్దాం అన్నాను. అప్పుడు ఐ థింక్ ద మోస్ట్ వాట్ ఐ ఎంజాయిడ్ నాకు వెనల కిషోర్తోనూ రకుల్తో ఉన్న సీన్స్ బాగా యాజ్ హ్యూమరస్ అండ్ ఎంటర్టైన్మెంట్. అండ్ రెస్ట్ ఆఫ్ ద సీన్స్ నాకు బాగా ఫ్యామిలీతో చేసిన సీన్, మై సిస్టర్స్, మై బ్రదర్ ఇన్ లాస్, అక్కడ చుట్టూ ఉన్న పిల్లలు, అమ్మ, వీళ్ళందరూ కూర్చుని, ఐ డోంట్ నో సమ్వేర్ ఇట్ బాట్ బ్యాక్ నాకు నా మెమరీస్. మా నాన్నగారు అమ్మగారు ఉన్నప్పుడు నాకు ఆ మెమరీస్ బాగా వచ్చాయి. ఆ రోజు ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం చేయటం, అక్కడ పోట్లాడుకోవటం, అక్కడ జోకులు వేసుకోవడం, అండ్ అది బాగా వచ్చి దట్ ఈస్ వన్ థింగ్ ఆ సినిమాలో ఐ ఆల్వేస్ కీప్ ఇన్ మై హార్ట్. కొత్త ఎక్స్పీరియన్స్ అమ్మా బిగ్ బాస్. నాకు జనరల్గా ఒకరికి నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు అని చెప్పడం అలవాటు లేదు. ఇది నాకు కొత్త ఎక్స్పీరియన్స్, నేర్చుకుంటున్నాను ఏ రోజుకి ఆ రోజు. బట్ బిగ్ బాస్లో ఆ పని చెయ్యాలి, ఎందుకంటే కళ్ళ ముందు మనుషులు మారిపోతున్నారు. ఒక వారం ఇలా ఉంటున్నారు, రెండో వారం వచ్చేటప్పటికి వేరే రకంగా ఉంటున్నారు. నేనేదో వీళ్ళని జడ్జ్ చేశాను, వీళ్ళ సంగతి నాకు బాగా తెలుసు అని నేను అనుకున్నప్పుడు చూస్తే నెక్స్ట్ వీక్ చూసేటప్పటికి టోటల్ డిఫరెంట్ పీపుల్. సో అవన్నీ తీసుకుని ఆ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్ వెరీ వెరీ న్యూ. కోర్ మెసేజ్ ఈజ్ యూ కెన్ నాట్ డూ ఫ్యామిలీ ప్రేమ లేకపోతే నువ్వు మనిషి కాదు, నువ్వు ఉండలేవు. ఒక ఫ్యామిలీ ప్రేమ అనేది చాలా చాలా అవసరం. ఒక ఫ్యామిలీ, ఒక అమ్మ, ఒక చెల్లి, ఒక అక్క, వీళ్ళందరూ ఉండాలి. అందుకని ఆ అమ్మాయి నడిచెళ్ళిపోతుంటే అప్పుడు అర్థమైంది నాకు మీ ప్రేమ ఎంత ముఖ్యమో. మీరు లేకపోతే నేను ఎలా ఉంటానో, అసలు ఏకాకిని అయిపోయి ఎవరు లేకుండా మిగిలిపోతాను అనే మెసేజ్ చివరిలో ద లీడ్ నా క్యారెక్టర్ అంటుంది. దట్ ఈస్ ద కోర్ థింగ్. ద ఫైనలీ ఫర్ ఒక మనిషికి ఏం కావాలి, ఒక ఫ్యామిలీ, వాళ్ళ ప్రేమ, వాళ్ళది ఎప్పుడు ఉంటే ఏదైనా తట్టుకోగలడు, ఎంత ప్రాబ్లమ్స్ అయినా వచ్చినా తట్టుకోగలడు అనేది మెసేజ్. అయ్యో నాకు రొమాన్స్ చాలా ఇష్టం అండి. ఇబ్బందికరం ఉంటే రారండి సినిమాకి. ఫ్యామిలీ ఆడియన్స్ రొమాన్స్ అంటే తెలియదండి. వస్తారు చూస్తారు. రొమాన్స్ ఉంటేనే ఫ్యామిలీ, కరెక్టే చెప్పారు.
ఏమనండి, నాకు మిగతా సినిమాల సంగతి తెలుసు తెలియదు కానీ ఈ మధ్యన ఓ బేబీ అది నడుస్తూనే ఉంది, ఇస్మార్ట్ శంకర్ నడుస్తూనే ఉంది, మజ్లీ నడిచి నడుస్తూనే ఉంది, 50th డే 40th డే కూడా షేర్స్ వచ్చాయి. ఐ థింక్ ఫిలిమ్స్ ఆర్ సచ్, ఒకసారి నచ్చితే అండ్ వెళ్తూనే ఉంటారు, చూస్తారు, ఫ్యామిలీ కానీ అందరూ కానీ ఎవరికైనా సరే ఎంటర్టైన్మెంట్ కావాలి, వెళ్తారు. ఒకసారి నచ్చితే ఇంకోళ్ళకి చెప్తారు ఆ సినిమా బాగుంది వెళ్ళి చూడండి అని చెప్తారు, వెళ్ళి చూస్తారు. బేసిక్గా ఎక్కువ వర్డ్ ఆఫ్ మౌత్ మీదే సినిమాలన్నీ ఆడేవి అండ్ అది అందరికీ తెలిసిందే. అండ్ మీరు నాకు ఫోన్ చేసి ఆ సినిమా బాగుంది అంటే నేను చూస్తాను తప్పకుండా, ఎలాగైనా చూస్తాను ఎప్పుడైనా సరే. మేబీ ఫస్ట్ డే చూడను, మేబీ 5th డేనో 6th డేనో 10th డేనో ఎప్పుడో టైం చూసుకుని వెళ్తాను. చాలా థ్యాంక్స్. సినిమా కూడా స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందికరంగా నెట్లో అట్లా రాసినా కానీ సో బాగా సెటిల్ అయ్యి కలెక్షన్స్ అన్నీ స్టడీగా ఉన్నాయి అండ్ వి థింక్ ఇట్ విల్ ఇంప్రూవ్ ఫ్రమ్ హియర్ అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ఆల్ ది తెలుగు ఆడియన్స్ ఫర్ వాచింగ్ ద మూవీ అండ్ ఎంజాయింగ్ ఇట్. రియలీ ఎంజాయింగ్ ఇన్ ద థియేటర్స్. మీరందరూ కూడా థియేటర్లో చూశారు మీరందరూ, కానీ మీ వేరే వాళ్ళని అడిగాను థియేటర్లో జనం ఎంజాయ్ చేస్తున్నారు. సో జస్ట్ డోంట్ గో బై వాట్ ఇస్ హ్యాపెనింగ్ దట్ ట్రాలింగ్ ట్రాలింగ్ అన్నీ అది వాళ్ళ పర్సనల్ విషయం కానీ. సో లేట్ అస్ సపోర్ట్ గుడ్ ఫిలిం అండ్ హ్యాపీ ఫిలిమ్స్. థ్యాంక్ యూ. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.